నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. కొన్ని కొన్ని అంశాలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ లాగే ఉండిపోతాయేమో అని అనిపిస్తుంది. అంటే కొన్ని కొన్ని వివాదాలకి దానికి కరెక్ట్ ఆన్సర్ ఎప్పటికీ దొరకదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి సార్, మీరు ఆ టైంలో అప్పుడు జర్నలిజం లోనే ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారి మరణం, రకరకాల వివాదాలు ఉన్నాయి ఇప్పటికీ ఆయన మరణానికి సంబంధించి. స్లో పాయిజన్ ఇచ్చారని కొంతమంది, పిల్లల కోసం ట్రై చేశారని కొంతమంది, ఆయన శరీరం నీల వర్ణంలోకి మారిపోయిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఫుటేజెస్ చూస్తుంటే ఏంటి ఇలా ఉంది బాడీ అన్న అనుమానం అయితే కలుగుతుంది. అసలు ఏం జరిగింది, ఆయన మరణం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి సార్? అంటే మీరు అన్నట్టుగా రకరకాల కథనాలు ఉన్నాయి దీని వెనకాల. ఆయన ఆగస్టులో ఒక ఈ వెన్నుపోటుకి గురయ్యాడు ఆయన ఆగస్టు నెలలో. ఆ తర్వాత కరెక్ట్గా 5 నెలలు మాత్రమే జీవించి ఉన్నారు. సో బెంగ అనేది ఉందంటారా? అంటే ఒక ఒక యుద్ధంలో ఉన్నాడు ఆయన. అంటే తిరిగి తనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తను ఒక పార్టీని స్థాపించేటప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని నా నుంచి లాగేసుకున్నారు కాబట్టి అని ఆయన విడిగా ఇంకొక పార్టీని ప్రారంభించి సింహం గుర్తు మీద పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళి ఎక్కువ సీట్లు గెలిచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తనదైన ప్రభావాన్ని వేయాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తన రాజకీయ మనుగడను నిలబెట్టుకోవాలి అని అనుకున్నాడు. చాలా డిప్రెషన్, చాలా ఫైట్ స్పిరిట్ అయితే ఆ టైంలో ఉండింది. డిప్రెషన్ ఏం లేదండి, ఆయన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా డిప్రెషన్ లో లేడే. సో అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఏం చేయాలి అన్న అదైతే ఉంటుంది కదా సార్? అవగాహన ఉంది ఆయనకి, ఏం చేయాలో ఆయనకి క్లియర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే యాక్టివిటీ మొదలు పెట్టాడు ఆయన. అప్పటికే జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులతో మాట్లాడాడు ఆయన, టాక్స్ జరుగుతున్నాయి. అలాగే ఆయన తిరిగి తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవటానికి ఒక రకంగా యుద్ధం మొదలుపెట్టాడు ఆయన, యుద్ధ రంగంలో ఉన్నాడు. అయితే ప్రెజర్ ఉంది, ఒత్తిడి ఉంది ఆయన మీద. ఆ ఒత్తిడిలో భాగంగానే ఈ ఆయనకు ఆల్రెడీ అప్పటికే దాదాపు 4 సార్లు స్ట్రోక్ రావటం, అనారోగ్యానికి గురవటం ఇవన్నీ ఉన్నాయి. పారాలసిస్ కూడా గురై ఉన్నాడు అప్పటికి. నిజానికి 94లో గెలిచే నాటికి ఆయన ఆరోగ్యం అంత గొప్పగా ఏం లేదు, 3వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు. ఆ టైంలో సరిగా ఎవరూ పట్టించుకోలేదనే ఉద్దేశంతోనే ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఈ వివాదం, రెండోది ఆయన్ని పదవి నుంచి తప్పించటం అనేది ఒక పథకం ప్రకారం జరిగింది. అది అంటే ఆ టైంలో ఆయన లిబరలైజ్డ్ ఎకానమీలో పెట్టుబడికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. క్యాపిటల్కి వ్యతిరేకమైన నిర్ణయాలు అంటే ఆయన మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయటం, అలాగే అంతకుముందు లైసెన్స్ రాజుగా పిలిచేవాళ్ళు దీన్ని. ఈ లైసెన్స్ రాజు అనేటువంటి పద్ధతిని తీసేసి లిబరలైజ్డ్ ఎకానమీని తీసుకొచ్చాడు నరసింహారావు గారు. ఆ టైంలో ఎలా వ్యవహరించాలి అనే దానిలో రామారావు గారికి కొంత కన్ఫ్యూజన్ ఉంది. దాంతో ఇండస్ట్రియల్ లాబీ ఎన్టీ రామారావు కాకుండా ఇంకెవరైనా సీఎంగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఫండ్ చేశారు ఈ వెన్నుపోటుకి. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుకి వెనకాల నుంచి ఆర్థికంగా చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది ఇండస్ట్రియలిస్టులు నిలబడ్డారు దీని వెనకాల. నిలబడి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు సేకరించి ఈ కార్యక్రమం చేశాడు ఆయన. ఆ రోజున ప్రభుత్వాన్ని పడేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత డబ్బులు చంద్రబాబు దగ్గర లేవు. డబ్బులు మొత్తం బయట నుంచి మొబలైజ్ అయినాయి. నిజానికి ఇప్పుడు ఆ కేసు కూడా చంద్రబాబు మీద నడపచ్చు, జగన్మోహన్ రెడ్డికి సిన్సియారిటీ ఉంటే. కానీ అంత వెనక్కి పెడతారని నేను అనుకోను. కానీ ఆ రోజున ఎవరెవరు డబ్బులు పెట్టారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి మేళ్లు పొందారు చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పాలనలో అనేది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే రామారావు గారి మరణానికి సంబంధించి ఆయన అప్పటికే ఆయన ఆరోగ్యం బాగాలేదు, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు, ఆవేశంలో ఉన్నాడు, ఈ డిస్టర్బెన్స్ ఉంది ఆయన మనసులో. డిస్టర్బెన్స్ అంటే ఆయన స్థితప్రజ్ఞతతో మాట్లాడేవాడు బయట. ఆయన జమినీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. చాలా బ్యాలెన్స్డ్గా పద్ధతిగా మాట్లాడాడు. అలాగే
అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడాడు ఒకరోజు ఆయన ఆ టైంలోనే. అది కూడా యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. కొంచెం స్మైల్ ఇస్తూనే మాట్లాడాడు ఆయన, ఎక్కడ డిప్రెషన్లో ఉన్నట్టుగా ఇండికేట్ చేయలా. రైట్. అయితే ఇందులో ఉన్నటువంటి కథనాల్లో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి సార్? రకరకాల మాటలు వస్తూ ఉంటాయి కదా, పిల్లల విషయం ఏంటి సార్ నిజంగా అందులో? ఆయనతో ఒక పిల్లవాడిని కనాలి అని లక్ష్మీ పార్వతి గారు అనుకున్నారని అనుకోవడానికి కూడా ఒక ఇది ఉంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి కనేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను భారతదేశాన్ని పరిపాలించేవాడు అవుతాడు అని ఒక నమ్మకం ఉంది అనేది ఒక మూఢనమ్మకాన్ని ప్రచారం చేశారు ఆ టైంలో. ప్రచారం చేసి వీరభోగ వసంతరాయలుని కనబోతున్నాం మేము, అతను భారతదేశ చక్రవర్తి అవుతాడు, ఇలాంటి కథనాలు అంతకు ముందే అంటే పెళ్లి సందర్భంగానే సర్క్యులేట్ అయినాయి. ఆ కథనాలని ఈయన మరణానికి ఆపాదించి ఆవిడ ఏదో ప్రయత్నం చేశారు ఈయనకి అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి కూడా, స్టెరాయిడ్స్ ఇచ్చి ఈయన్ని అటువైపు నడిపించేటువంటి ప్రయత్నం చేశారు లక్ష్మీ పార్వతి గారు వాంటెడ్గానే, ఆయన వయసు సహకరించకపోయినప్పటికీ అనేది ప్రధానమైనటువంటి విమర్శ ఆవిడ మీద. ఒకవేళ విమర్శ ఉన్నప్పటికీ అంటే ఆయన మరణానికి కేవలం అదొకటే కారణం కాదు, ఒకవేళ జరిగినప్పటికీ అందులో నిజాలు లేవంటారా? ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదండి. వాంటెడ్గానే జరిగింది ఇది. ఈ అంటే ప్రచారంలో పెట్టేశారు. ఎప్పుడైతే అది వీరభోగ వసంతరాయలు అనే కాన్సెప్ట్ ప్రజలకి ఎమర్జ్ అయిందో దాని ఆధారంగా ఇది మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ఆయన పెళ్లి మీద ఎవరికి సదభిప్రాయాలు లేవు, ఆయన పెళ్లి చేసుకోవటం మీద, ఆయన కుటుంబ సభ్యులకి లేవు, బయట కూడా అంటే ప్రజలు హర్షించారు. ఆయన పెళ్లి చేసుకుని ఆవిడతో కలిసే ప్రచారం చేశాడు ఆ ఎన్నికల్లో. 94 ఎన్నికల ప్రచారం అంతా కూడా లక్ష్మీ పార్వతి ఆయన వెన్నంటే ఉంది. ప్రజలు ఆ ఎన్నికల్లో, అంతకుముందు 2 ఎన్నికల్లో ఆయన గెలిచిన 2 ఎన్నికల్లో కంటే కూడా ఎక్కువ స్థానాలు ఇచ్చారు. అంటే ఆ రోజున బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆవిడ ఎంటర్ అయింది, పార్టీకి విజయం తీసుకొచ్చింది అని కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అని కూడా బోర్డులు పెట్టారు ఆ రోజున బ్యానర్లు. ఇంత హడావిడి చేసిన వాళ్ళు సడన్గా ఆవిడ ఒక్కసారి దయ్యం ఎలా అయిపోయింది అనేది, అంటే పవర్ గేమ్ నడిచింది ఆ టైంలో. ఈ పవర్ గేమ్ వెనకాల రామారావు గారు తీసుకున్నటువంటి కొన్ని పొలిటికల్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఆ పొలిటికల్ డెసిషన్స్ నుంచి ఆయన్ని బయటకు లాగి కూర్చోబెట్టాలి అని డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయిన తర్వాతే ఈ ప్రచారాలన్నీ జరిగినాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం, అంటే ప్రధానంగా ఆవిడ మీద ఎలిగేషన్ వేయటం, ఆవిడ మీద అంటే వీళ్ళు పదవి లాక్కుని ఆయన్ని ఒత్తిడికి గురి చేయటం వల్ల చనిపోయారు అనేది ఆవిడ వైపు నుంచి వినిపించే మాట. ఆయన్ని క్షోభకు గురి చేశారు అందుకే చనిపోయాడు అని ఆవిడ మాట్లాడుతుంది. ఆయనతో ఆయన చేయకూడని పనులు చేయించడం ద్వారా ఆయన్ని ఒత్తిడికి గురి చేసి చంపేసింది ఆవిడ అని వీళ్ళు అంటారు. ఫైనల్గా ఆయన చనిపోయాడు. చనిపోవటానికి ఏ కారణమైనప్పటికీ అంటే వీళ్ళు ఆవిడ చెప్తున్న మాటల్లోనే కొంత వాస్తవం ఉంది అనిపిస్తుంది. ఆయన్ని పదవి నుంచి తప్పించటం వాస్తవం. ఆయన ఒక రకమైనటువంటి మళ్ళీ యుద్ధరంగంలోకి, ఆ ఏజ్లో యుద్ధరంగంలోకి వెళ్లాల్సి రావటం ఒక వాస్తవం. ఆ క్రమంలో ఆయన విపరీతంగా శ్రమ పడటం వాస్తవం. ఆ శ్రమ పడుతున్నటువంటి క్రమంలోనే ఒత్తిడికి గురై చనిపోయాడు అనేది వాస్తవం. ఓకే. ఆ నీలంగా బాడీ అయిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు సార్? రకరకాల కారణాలు ఉంటాయండి. కేవలం ఆయన ఏదో స్టెరాయిడ్స్ తీసుకున్నాడని మాత్రమే అనుకోనక్కర్లేదు. ఏమై ఉండొచ్చు అనేది అడిగారు. ఆయన మెడిసిన్స్ ఇచ్చారు ఆయనకి, ఆ మెడిసిన్స్ సరిగా రియాక్షన్ వచ్చింది అని కూడా ఒక డాక్టర్ వెర్షన్ ఉంది. ఆయనకి ముందు రోజు అంటే ఆయన అనారోగ్యానికి సంబంధించే మందులు ఇచ్చారు, అది రియాక్షన్ ఇచ్చింది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కూడా ఒక ప్రముఖ నాయకుడి బాడీ అంటే తారకరత్న చనిపోయినప్పుడు కూడా ఆయన బాడీ నీలిరంగులోకి మారింది అనే వార్త వచ్చింది. ఇది జనరల్గా ఒక వార్త వచ్చింది ఆ టైంలో. అయితే అప్పుడు రామారావు గారు చనిపోయినప్పుడు ఒక డాక్టర్ చెప్పింది కొంత ఆయన వాడిన ట్యాబ్లెట్ల నుంచి కొంత రియాక్షన్ వచ్చుండొచ్చు అనే మాట విన్నాం.
కానీ ఆయన ఏదో స్టెరాయిడ్స్ వలన అలా నీలిరంగుగా మారిపోయాడు అని అనుకోనక్కర్లేదు. ఒకటి వాస్తవం ఏమిటంటే ఆయన దగ్గర నుంచి పదవి లాక్కొని ఒత్తిడికి గురి చేసి శ్రమ ఆయనకు విపరీతమైన శ్రమనైతే ఇచ్చారు, శ్రమనిచ్చారు ఆయన. అలా అంటే ఒక రకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టేశాడు ఆయన, మొదలుపెట్టి ఎన్నికల దాకా లేకుండా జనవరిలో కన్ను మూశాడు. అంటే ఆగస్టులో ఆయన్ని పదవి నుంచి తప్పించడం జరిగింది, ఆ తర్వాత జనవరిలో చనిపోయాడు ఆయన. కరెక్ట్గా 5 నెలలే బతికాడు. అయితే ఆయన సీరియస్గా బతుకుంటే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఆయన పదవీచ్యుతుడిని చేసుండేవాడు అనేది అయితే వాస్తవం. అంటే గతంలో ఆయన నాదండ్ల భాస్కర్రావు టైంలో, ఇది చంద్రబాబుకు కూడా తెలుసు, ఒక రకంగా 5 నెలల్లో రామారావు గారు చనిపోవడం చంద్రబాబు నాయుడు గారి పాలిట అదృష్టమే. ఆయన ఆ మాట వాళ్ళ దగ్గర కూడా ప్రస్తావించాడు, ఎవరైతే పెట్టుబడి సమకూర్చారో ఈ రామారావు ఆపరేషన్ రామారావు అనే దానికి. ఈయన గతంలో అంటే గతంలో ఇందిరాగాంధీ గారు ఒకసారి ప్రయత్నం చేశారు, నాదండ్ల భాస్కర్రావు ద్వారా ఆయన పదవీచ్యుతుడిని చేసే ప్రయత్నం జరిగింది, ఆయన తిరిగి లేచి కొడితే ఈరోజు వరకు లేవలేదు అతను. రేపు నా పరిస్థితి కూడా అదే అయితే అనే చర్చ పట్టుకొచ్చి ఒకవేళ అది జరిగితే తనకి తన జీవితం ఇబ్బంది లేకుండా నడవడానికి సంబంధించిన అష్యూరెన్సెస్ తీసుకున్న తర్వాతే ఈ ఆపరేషన్లోకి దిగాడు చంద్రబాబు. అంటే తను ముఖ్యమంత్రి కావడానికి కూడా కూలీ తీసుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ లెవెల్లో అంటే అందరూ అన్ని విధాలుగా ఆయన ప్రెజరైజ్ చేసిన మాట వాస్తవం. ఆ ప్రెజర్ తట్టుకునే పరిస్థితుల్లో ఆయన శరీరం లేదు, సహకరించలేదు, అయిపోయింది అప్పటికి. ఆయన మొదటి నుంచి లైఫ్ మొత్తం కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అంటే తోటరాముడే ఆయన, తోటరాముడు క్యారెక్టరు ఎన్టీ రామారావు మీద చాలా ప్రభావం చూపించింది. ఆయన లైఫ్ తోటరాముడి లైఫ్, చివరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే చనిపోయాడు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.